బౌసా రెండు రేళ్ళు ఇంకా రావేమో నన్ను వెర్రివణి చేసి వెళ్ళిపోయే ఇంకెదురు చూడటం అనవసరం వద్దొద్దు నన్ను చంపకు నేను ఇక్కడికి నా పత్నిని వెతుక్కుంటూ వచ్చాను నిజం చెప్పు నువ్వు ఆమెను చంపేశావా లేదు ఆమె నాతో చెప్పింది మిమ్మల్ని అందరినీ కలిసి వస్తాను అని కానీ తిరిగి రానేలేదు బహుశా తన వాగ్దానాన్ని మర్చిపోయి ఉంటుంది నేను రోజంతా ఆమెకి ప్రతీక్షిస్తూ కూర్చున్నాను నా పిల్లలు ఆకలితో మాడిపోతూ ఉంటారు నా పత్ని నా కోసం వ్యాకలు పడుతుంది ఇప్పుడు నిన్ను నా లక్ష్యంగా చేసుకుంటాను నేను నిన్ను వదిలిపెట్టను వదలొద్దు కానీ నాదొక వినతిని అంగీకరించు ఒక్కసారి నా పత్నిని కలవనీయి ఆ తర్వాత నేనే స్వయంగా నీ ముందుకి నీ బాణానికి బలెవ్వటానికి సిద్ధపడి వస్తాను సరే నువ్వు కూడా వెళ్ళు కానీ వెంటనే తిరిగిరా బాగా ఆలస్యమైపోయింది ఇంకా వేచి ఉండడం నా వల్ల కాదు ఎందుకు అనిపిస్తుంది నాకు ఆ రెండు ఆడలేళ్ళు ఈ మగలేడి మూడు నిజమే చెబుతున్నాయని మూడు తమ మాటని నిలబెట్టుకుంటాయి అవి వస్తాయి తప్పకుండా వస్తాయి సరే ఆ మూడు మాటని నిలబెట్టుకుంటాయి కానీ కానీ నీ మనసు అంత గట్టిదా నువ్వు వాటిపై నీ బాణాన్ని వేయగలవా ఎందుకేలేను నేను బాణం ఈరోజే మొదటిసారి వెత్తున్నానా ఈరోజు దాకా నేను ఎన్ని బాణాలు వేయలేదు వాటితో ఎన్నెన్ని జంతువుల్ని గిలగిలా తన్నుకుంటూ సావడం చూడలేదు వేటాడటం నా కర్తవ్యం దాంతో నా కుటుంబాన్ని పోషించడం నా ధర్మం వాస్తవం కానీ ఎందుకో ఈనాడు నాలో దయ కరుణలు జాగృతమవుతున్నాయి ఇలా నీలో కరుణాదయలు మొదలైతే కనుక నువ్వు నీ కుటుంబ పోషణ ధర్మాన్ని నివర్తించినట్టే నాకు అసలు అర్థం కావటం లేదు నేడు నేను ఇలాంటి విచిత్ర ధర్మ సంఘటనలో పడిపోయానేంటి వింటి నారిని లాగుతూ ఉంటే నా చేతులు ఎందుకు ఒడుకుతున్నాయి ఎందుకు ఇలా ఎందుకు జరుగుతోంది ఈ విధంగా కళ్ళమ్మట నీళ్లతో తన వేట కార్యక్రమాన్ని మరచి ఆ గురుద్రుహ భిల్లుడు పరమ శివశంకరులని పిలువసాగాడు. తమ భక్తులపై సర్వదా దయను చూపే ఆ పరమ శివశంకరులు గురుద్రుహుని ఉద్ధరించడం కొరకు ఆ భయానక అడవిని చేరారు. కానీ అంతకుముందే మేము మా మాట ప్రకారము ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు నువ్వు నీ బాణాన్ని సంధించు, ఇక నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. అలా చూస్తావేంటి? బాణం వెయ్యి. లేదు లేదు, నేను మిమ్మల్ని ఎప్పటికీ చెప్పరు. నా కుటుంబం ఆఖరితో మరణించడం అంగీకారమే, కానీ మీలాంటి నిర్దోషులు చెప్పరు. ఎప్పటికీ చెప్పరు, ఎప్పటికీ చెప్పరు. పరమశివ
ले वत्सा। रा वत्सा। प्रभु प्रभु प्रभु। गुरुद्रोह हत्य चेयडं पापमे, कानी कर्मनु चेयकपोवडं पापमे। इक नी कर्मये अलांटिदि, वद्दु अनुकुन्ना कूडा निन्नु पापानिकि बाध्युनि चेस्तुंदि। कानी नेटि नुंडि नुव्वु आ पनि चेयनक्करलेदु। अदि निन्नु पापम आत्मग्लानि अने भारालतो अणचिवेस्तू उंदि। प्रभु ఇంతటి కృప నా వంటి దీనినిపై చూపిస్తున్నారంటే ఎందుకు ప్రభు? ఈనాడు మహాశివరాత్రి, ఈనాటి పావన దినాన బిల్వపత్రాలతో మాకు పూజ చేసిన పుణ్యానికి ఫలస్వరూపంగా నీకి హృదయ పరివర్తన కలిగింది. ఇక మీరు ముగ్గురు ఈనాటి పవిత్ర దినాన మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మీ దివ్య రూపాలు అందుకు ప్రతిఫలమే. మీకు మృగ జన్మల నుండి మీ స్వాభావిక దివ్య జన్మలు సంప్రాప్తించాయి. ఓం నమః శివాయ. నాన్నగారు, మీరంతా ఈ రూపాలను? ఇదంతా మీ యొక్క భక్తికి ప్రతిఫలమే. నేటి మహాశివరాత్రి రోజున మాకు పూజ చేసినందుకు ప్రతిఫలంగా నువ్వు నీ పూర్వ పాపాల నుండి ముక్తుడివయ్యావు. ఇంకా శృంగవేరపురానికి రాజువయ్యావు. నేను రాజునా? అవును, నీ కుటుంబ సహితంగా అక్కడికి వెళ్ళి శివారాధననే మీ మనస్సుల్లో నిలుపుకుని రాజ్యసుఖాలని అనుభవించు. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన భగవంతుడు రాముని నువ్వు కలుస్తావు. ఇక నువ్వు ఆయనకి ఉత్తమ మిత్రుని రూపంలో విఖ్యాతి నొందుతావు. తమ ఆజ్ఞ పరమశివశంకర, తమరి ఆజ్ఞ. మీరు ముగ్గురు దివ్యధామానికై ప్రయాణమవ్వండి. గురుద్రోహ, నువ్వు మహాశివరాత్రి రోజున శివారాధనని చేసి శివభక్తుల అధ్యాయంలో నీ నామాన్ని అమరం చేసుకున్నావు. మహాశివరాత్రి పర్వదినాన ఏ శివభక్తుడైనా నీ ఈ కథని వింటే వారికి నీకు లభించిన పుణ్యమే లభించగలదు. శుభం భవతు. శివభక్తులారా, మహాశివరాత్రి యొక్క రాత్రి మనమంతా శివతత్వాన్ని తెలుసుకొనడం ఎందుకంటే ఈ పరమశివ శంకరుల కృపతో మన అంధకారమయ జీవితాలలో నిజమైన శివమయ ప్రకాశము కలిగి మన జీవితాలు ఆనందమయం కావాలి. వాస్తవమే, మహాశివరాత్రి మన శివభక్తుల జీవితాలలో సుఖముల రాత్రిలాగా వస్తుంది. ఇక నేడు మనమంతా మహాశివరాత్రి పర్వదినాన పరమశివ శంకరుల గుణగానం చేద్దాం. అనండి, జయము జయము శివశంకర. మహాశివరాత్రి వచ్చింది సుఖాలతో రా
शिवा।